పితా పుత్ర పవిత్రాత్మ నమమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం నుండి ఈరోజు మనం చాలా చక్కగా అపోస్తల కార్యములో చూడండి పౌలు గారు పలుకుతున్న మంచి మాట ఒకటి ఆలకించుకుందాం. అపోస్తల కార్యములో 20వ అధ్యాయం 19వ వచనం, యూదుల క్రూరత్వము వలన నాకు కలిగిన కష్ట కాలంలో నేను ప్రభువు సేవకునిగా నా పనిని సంపూర్ణ దీనత్వంతో కన్నీటితో నెరవేర్చితిని. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం గుర్తించుకుందాము, ఎంతోమంది గురువులు మరణిస్తూ ఉన్నారు, ఎంతోమంది యాజకులు కానీ, ఎంతోమంది దైవ సేవకులు కానీ, ఎంతోమంది దేవుని పిలుపును పొందిన వారు మరణిస్తున్నారనే యొక్క వార్తను ఈరోజు మనం ధ్యానించుకుందాం. ప్రేమైన సహోదరులారా, పౌలు గారు ఎఫెసు పట్టణానికి వెళ్ళి ఎఫెసులో చక్కగా అనేక కుటుంబాలకు వెళ్ళి ఇంటి ఇంటికి వెళ్ళి ఆ యొక్క ఫిలిప్పీ నగరం దగ్గర కానీ, ఏథెన్స్ నగరంలో కానీ జనసంచారం ఉన్న సమయాలలో ఆ యొక్క స్థలాలలో చక్కగా పౌలు గారు ఇంటింటికి వెళ్ళి ప్రభు యొక్క శుభార్త చెప్పేవారు. ప్రభు యొక్క పిలుపు ప్రకారంగా పవిత్రాత్మకు తన సంపూర్ణముగా అధీనమయ్యి, చూడండి పవిత్రాత్మ సర్వేసుని ఏ విధంగా నడిపింపులో ఉన్నాడో ఆ యొక్క పవిత్రాత్మకు అనుగ్రహంతో పౌలు గారు సంపూర్ణముగా దేవుని పిలుపులో నిమగ్నమైపోయారు. ఈ విధంగా ఎఫెసు నగరానికి వెళ్తున్నారు. ఎఫెసు నగరంలోకి వెళ్ళి అక్కడ చాలా చక్కగా దేవుని యొక్క వాక్యము చక్కగా తెలియజేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎఫెసు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు చెప్పిన ముఖ్యమైన సందేశం ఏంటంటే, ప్రాయశ్చిత్తపడమని, దేవుని వైపు తిరిగి రండి అని, దేవుని నమ్ముకొని దేవునితోనే మీరు ఉండాలని, ఇక్కడ చక్కగా దేవుని యొక్క అనుగ్రహాలు పొందాలని పౌలు గారు ఎఫెసు పట్టణంలో చక్కగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నారు. ఈ విధంగా తెలియజేసేటప్పుడు తాను ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఎక్కడ ప్రయాణం అంటే, ఎఫెసులో ఉండగానే తన ప్రయాణం ఎక్కడికి వెళ్ళబోతున్నానో ముందుగానే తెలియజేస్తున్నాను. ఏంటంటే, పవిత్రాత్మ యొక్క సర్వేసుని యొక్క ఆ యొక్క అనుగ్రహంతో తెలియజేస్తున్నాడు. ఇదిగో పవిత్రాత్మ సర్వేసు ఇక ఇక్కడ నుండి యెరూషలేముకు వెళ్ళమని కోరుకుంటుంది. ఇక వెళ్ళాలని కోరుకునే సమయాన ఎఫెసు పట్టణంలో ఉండేటప్పుడే పౌలు గారు ప్రజలకు తెలియజేస్తున్నాడు, ఇదిగో ఇక నుండి నేను నా ప్రయాణము యెరూషలేముకు వెళ్ళబోతున్నాను. అంటే యెరూషలేముకు వెళ్తే ఏమి జరుగుతుందో ముందుగానే పౌలు గారు ఊహించుకుంటూ ఉన్నారు. పౌలు గారికి తెలియజేస్తూ ఉంది, పౌలు గారు కనబడుతూ ఉంది, నేను యెరూషలేముకు వెళ్తే అక్కడ ఖచ్చితంగా ప్రజలను నిందిస్తారు, ప్రజలు ఆ యూదులు అనేక మంది ప్రజలు కూడా నన్ను తిడుతూ ఉంటారు, నన్ను కొడుతూ ఉంటారు, నన్ను హింసిస్తారని పౌలు గారు ముందుగానే ఆ యొక్క యెరూషలేముకు వెళ్ళకముందే చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. ప్రేమైన సహోదరులారా, మనం గుర్తించుకుందాం ఇక్కడ పౌలు గారు పలుకుతున్న మంచి మాటలు ఏమిటంటే, నేను ప్రభువు సేవకునిగా నా పనిని సంపూర్ణ దీనత్వముతో కన్నీటితో నెరవేర్చితిని. అంటే ఈ రెండు మంచి మాటలు మనం గుర్తుంచుకోవాలి. ప్రభు సేవ చేయాలంటే సంపూర్ణముగా మనం దీనత్వం కలిగి ఉండాలి. పౌలుగా చక్కగా తెలియజేస్తున్నారు, దీనత్వముతో నేను ప్రభు సేవ చేయగలుగుతున్నాను, ఇక కన్నీరు పెట్టుకున్నప్పటికీ కూడా నేను ఈ ఎఫెసస్ అనే నగరము నుండి యెరూషలేముకు వెళ్ళేటప్పుడు ఏ బాధ కలిగినా సరే నేను పట్టించుకోను, ఎందుకంటే ప్రభువుకు నిజమైన సేవకుడిగా ఉండాలని కోరుకున్నాను. ప్రభు ఏ విధంగా అయితే నన్ను వెన్నుకున్నారో, ప్రభు ఏ విధంగా అయితే తన పవిత్రాత్మతో నడిపించాలని కోరుకున్నారో, ఆ సేవ నేను చేయాలనుకునేటప్పుడు నేను ఎప్పుడు వెనకడుగు వేయనని పౌలు గారు సాక్ష్యమిచ్చి ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, ఈరోజు ఇదే విషయము మనం గుర్తించుకుందాం. ఈ సేవక తత్వంలో అనేక మంది దీనత్వము కలిగి దేవుని యొక్క సేవ చేసేటప్పుడు సేవకులు కూడా ఏడుస్తూ ఉంటారు, సేవకులు కూడా బాధపడుతూ ఉంటారు, సేవకులు కూడా మరణిస్తూ ఉంటారు, సేవకులు కూడా దేవుని యొక్క పిలుపు ప్రకారంగా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. మరి ఈ రకంగా పౌలు గారే చక్కగా తెలియజేస్తున్నారు, ఇది నా పని, నేను యెరూషలేముకు వెళ్ళవలసిన పని నాదని, ఎఫెసస్ రావాల్సిన పని నాది, ఏథెన్స్కి రావాల్సిన పని నాది, ఫిలిప్పీకి రావాల్సిన పని నాది. అంటే దేవుని యొక్క పిలుపు ప్రకారంగా నేను వెళ్ళి తన శుభవార్త అందించాలని ప్రభువు కోరుకున్నారు కాబట్టి నన్ను ఎన్నుకొని నడిపిస్తున్నారు. ఇక నేను ఎవరికి భయపడను, నేను మరణించినా సరే పర్వాలేదని పౌలు గారు వెళ్ళి తన జీవితంలో ప్రభువుకి నిజమైన పనివారుగా, నిజమైన సేవకుడిగా సాక్ష్యమిస్తూ ఉన్నారు. ప్రేమని బిడ్డలారా, ఈరోజు మనం గుర్తించుకుందాం, ప్రతి గురువు కూడా ఈ విధంగానే సాక్ష్యమిస్తూ ఉన్నాడు.
ప్రతి గురువు కొరకు మనము ఈరోజు ప్రార్థన చేయగలగాలి. గురువు యొక్క జీవితము, గురువు యొక్క బాధ్యతలు, గురువు యొక్క ప్రయాణము, గురువు యొక్క ధ్యేయము, ఆ యొక్క మిషన్ సమస్తం కూడా ప్రభుకు అంకితం ఏ విధంగా జీవిస్తూ ఆ గురువుతో మనము కలిసి మెలిసి మంచిగా ఎదగాలని కోరుకుందాం. సర్వశక్తి దైవ సర్వేశ్వర ప్రభు, నీ పవిత్రాత్మ సర్వేశ్వరునితో ఏ విధంగా అయితే పౌలు నడిపించావు అదే పవిత్రాత్మ ప్రతి యాజకులకు దయచేయమని వేడుకున్న ప్రభు, ప్రతి దైవ సేవకుల ద్వారా నీ అపారమైన సేవ చేసే భాగ్యం మాకందరూ దయచేయమని క్రీస్తునాథన నామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. సర్వశక్తి దైవ సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ప్రభువా, ప్రతి సేవకులను దైవ సేవకులను నీవు ఎన్నుకున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వించి కాచి కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.